తెలంగాణ ముఖ్యమంత్రి గారు కుమ్మక్కైనన్న మాట ఆశాస్వాదం నవ్వుట్రేవరన్న ఇట్లా అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోతేడు పాడుక సామర్థ్యం వచ్చినప్పుడు మేము మద్రే వ్యతిరేకించడం పోరాటం చేసాం అప్పుడు నగిరు వాళ్ళే పోయి టెంకాయలు కొట్టారు వాళ్ళే ఆరతులు ఇచ్చారు ఆ విషయం మేము చేసినాం మా టీఆర్ఎస్ పార్టీలు చేస్తే అన్నారు అన్నమాట మమ్మల్ని ఎంట్రీ మరి మీరెందుకు ఇట్లా చేస్తున్నారని అడగాలి మేము వాళ్ళు చేసిన పనికి నమ్మించి మోసం చేసి మీరు అన్నట్టు చూడు మంచిగా అంటే అందరం మంచి ఉండాలి కలిసి రెండు రాష్ట్రాలు మంచి ఉండాలని అనుకున్నప్పుడు మరి నమ్మించి మోసం చేసిండు కాబట్టి దానికి ఏం చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు కానీ మేము అట్లా చేస్తలేం కదా ఇక బీజేపీలో అయితే మేము వాళ్ళు మాకు సంబంధమే లేదు మేము భారతదేశం లేదు మేము కేంద్రంలో అధికారం లేనంటే మాట్లాడతాం వాళ్ళ బాధ్యత లేదా వాళ్ళ అధికారం ఉండడం బాధ్యత కదా వాళ్ళు చేయదాల కేంద్రంలో ఉండాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పార్టీ కదా వాళ్ళు చేయాలి కదా అక్కడ ఢిల్లీ డిస్ట్రిక్ట్ గలీ విషయాలు గలీలో మాట్లాడతారు అది వాళ్ళు ప్రజలు తెచ్చుకుంటారు ఆ విషయంగా అదేవిధంగా నిజంగా పోతేడిపాడు వలన మా మామూలు జిల్లాకి కడప జిల్లా వలసల జిల్లా పాలమూరు జిల్లా చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి అప్పుడు కల్వకుర్తి ఎత్తిపోతలు కానీ ఏదే కానీ ప్రాజెక్ట్ ఎత్తినప్పుడు అప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేనప్పుడు ఏమనేదాన్ని పాలమూరు పెండింగ్ ప్రాజెక్ట్ అంటే పేరే పెండింగ్ ప్రాజెక్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక రన్నింగ్ ప్రాజెక్ట్ అయింది ఆ రన్నింగ్ ప్రాజెక్ట్ అప్పుడు కూడా చెప్పినాడు మంత్రి గారు చెప్పినాడు నాగేంద్ర నారాయణ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఎన్ని కేసులు గ్రీన్ ట్రిబ్యునల్ పోయిన విషయాలు గుర్తి మేము వారిని కూడా ఆయన కలిసి మీకు ఇది మంచి పద్ధతి కాదు మన ప్రాంతం బతకాలి మన ప్రజలు బతకాలి మీరు ఇట్లా చేయకుండా మేము కూడా బతికలేము అటువంటి వాళ్ళకి ఇప్పుడు అన్ని చేసిన వాళ్ళు మన ఇద్దరు అంటే నవ్వుతలే ప్రజలు ఆ మాట ఏంటి కాబట్టి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం మా శారద నియోజకవర్గ తరఫున ఎందుకంటే ఉద్యమ సమయంలో మన తెలంగాణ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశం సముద్రానికి 675 అడుగుల ఎత్తున్న ప్రదేశం లక్షదేవిపల్లి అని చెప్పిన దాకా ఎవరు తెలియదు మా ప్రాంత పొలకి నన్ను పిలిచి అయ్యా లక్షదేవిపల్లి అంటే ఇంకముందు ఆయన కొందరు మండలం ఉండదు అమ్మసారి ఉండదు అని చెప్పిన అది ఎత్తైన ప్రదేశం అక్కడ నీళ్లు ఉంటే నీళ్లు ఆడ ప్రాజెక్టు కడితే అంతటా పోతాయి మా తెలంగాణ ప్రాంతానికి అన్నప్పుడు చాలా సంతోషించాం ఇప్పటి కూడా ఎందుకంటే మా ప్రాంతంలో వర్షాలు లేక బోర్లు ఎండిపోయి పశువులు కూడా అమ్ముకున్న తాగినీళ్ళు లేక మొన్న మనుషులకు మాత్రం మిషన్ బయలుదేరుల ద్వారా నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషిస్తారు లేకపోతే తానికి నీళ్ళు కూడా దొరకాయి మా శారద నియోజకవర్గం వల్ల కాబట్టి ఈ రైతులు ఆకలి అంటే వ్యవసాయాలు బంద్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఇట్లా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఉద్యమ సమయంలో చాలాసార్లు మీటింగ్లలో చెప్పిండు లక్షదేవిపల్లి కాడ ప్రాజెక్టు నిర్మిస్తాను ఆ మాట నిలబెట్టుకునే ఉద్దేశంతో ఆయన ముందుకు పోతున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా మేము ఇప్పుడు ఏంటంటే ఆకలి ఉన్నోనికి అన్నం పెడితే వాడు చాలా సంతోషపడతారు అదేవిధంగా శారద నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా జడ్చలగి ప్రాంతం వాళ్ళు వర్షాలు లేక వ్యవసాయాలు బంద్ అయిన వాళ్ళకి నీళ్ళు వస్తాయంటే చాలా ఆనందపడతారు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు మర్చిపోరు కాబట్టి ఈ పని ప్రారంభిస్తున్నందుకు ఆ చర్యపై శ్రద్ధ చూపి ఇంజనీర్లకు సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినందుకు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.